Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు ఆళ్ళ నాని లాంటి వాళ్ళు ఇస్తున్న సంకేతం ఇదే. ఆళ్ళ నాని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన నేత, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆళ్ళ నాని అంటే జగన్కి తోడు నీడ అనుకునేవారు. అలాంటి నాని ఇప్పుడు వైసీపీకి దూరం అయిపోయారు. ఆయన అలా దూరమైన తీరే ఒక వ్యూహంగా ఉంది. ఆయన దశల వారీగా తప్పుకునే కార్యక్రమం తీసుకున్నారు. మొదట పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాంతో ఆనాడే ఆయన వైసీపీకి గుడ్ బై కొట్టారని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్గా ఆయన మరో బాంబు పేల్చారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా లెటర్ రాసి సంచలనం సృష్టించారు. అంటే ఆయన వైసీపీకి దూరం అవుతూ కూడా సైలెంట్గా డ్యామేజ్ చేయాల్సింది చేస్తున్నారని అంటున్నారు. ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేశాక జగన్ ఆయనను పిలిచి మాట్లాడలేదా అన్న చర్చ సాగుతోంది. అది జరగకపోవడం వల్లనే ఆయన మరో అస్త్రాన్ని సంధించి ఏకంగా ప్రాథమిక సభ్యత్వాన్ని చెప్పారని అంటున్నారు. ఆళ్ల జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న పార్టీ ఎత్తిగెళ్లదు అని హైకమాండ్కి ఒక సిగ్నల్ వచ్చిందని ఒక ప్రచారం ఉంది. ఆయనను 2022లోనే మంత్రి పదవి నుంచి తప్పించాక అప్పటి నుంచే అధినాయకత్వం గ్యాప్ ఏర్పడిందని కూడా అంటున్నారు. 2024 ఎన్నికలలో టికెట్ కూడా ఇవ్వడానికి ఒక చిన్న పార్టీ టెన్షన్ పెట్టేశారని కూడా అంటున్నారు. ఇక పార్టీ ఓడింది, అందరితో పాటు ఆళ్ల నాని కూడా మునిగారు. దాంతో నిండా మునిగాక మొహమాటం ఎందుకని ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కూడా అధినాయకత్వం ఏలూరు జిల్లా విషయంలో తన ఆలోచనలేంటో చెప్పకుండా ఉండడంతో నాని తన దారి తాను చూసుకున్నారు అని అంటున్నారు. ఆయన తన రాజీనామా వ్యక్తిగతం అంటున్నారు. తాను రాజకీయాల నుంచి దూరమని చెబుతున్నా ఆయన ఆలోచించుకోవడానికి బోలెడంత టైం ఉంది, అందుకే ప్రస్తుతానికి పాలిటిక్స్కి క్విట్ అనేశారు. మరోవైపు చూస్తే హైకమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆళ్ల నాని రాజీనామా వ్యవహారం చెబుతోందని అంటున్నారు. ఎవరు రాజీనామా చేసినా తమ యాక్షన్ ప్లాన్ తమకుందని, జనాలే తమకు ముఖ్యమన్నట్లుగా హైకమాండ్ చెప్పకనే చెబుతోంది. ఒకసారి జనాలు ఆదరిస్తే అందరూ వెనక్కి వస్తారు అన్న ధీమా కూడా వైసీపీ పెద్దలకుందని అంటున్నారు. ఇక ఆళ్ల నానికి పార్టీ ఎంతో చేసిందని, ఆయన వల్ల పార్టీకి దక్కింది చూసుకుంటే ఇచ్చిందే ఎక్కువ అన్న మాట కూడా కొందరి నుంచి వస్తోంది. అయితే ఆళ్ల నాని అని కాదు, వైసీపీకి పనిచేసిన సీనియర్ లీడర్లు ఎవరైనా వారిని పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఆళ్ల నాని పోతూ వైసీపీ మొత్తానికి ఒక సందేశం ఇచ్చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఇవాళ నేను, రేపు మీరు అన్నట్లుగా ఆయన చెప్పాల్సింది చెప్పేశారా? ఆ విధంగా పనిచేసే వారిని ఆయన రాజకీయ వైరాగ్యం ఒక సంకేతం ఇచ్చిందా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా వెళ్ళినవారు పోయినవారు పోతూ ఉంటారు, వారిని తెచ్చి బతిమాలినా ఉండరు కదా అన్న థియరీ కూడా వైసీపీ పెద్దలకుంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కటే మాట, పళ్ళున్న చెట్టు వైపే అందరూ చూపు ఉంటుంది, బెల్లం చుట్టూ ఈగలు వలతాయి. అలాగే ఇప్పుడు వైసీపీ అనే వృక్షం శిశిరంలో ఉంది, దాంతో ఏదైనా ఆశించిన వారైతే ఎవరూ ఉండరని కూడా అంటున్నారు.